హాయ్ బాస్, చూడండి బాస్, ఈరోజు ఈ చేనికి నేను సేర్మన్ చేయడానికి వచ్చాను. ఈ మిరప చేనికి 300 కిలో వస్తుంది, భయం లేదు. ఇంకా కాసేపు ఉంటే అయిపోతుంది. కనపడుతుందా బాస్? గొరిల్లా. ఈ గొరిల్లానే మందునైతే తను కొట్టిస్తున్నాడు. ఓకే బాస్, ఇది మా వర్క్. చాలామంది అయితే మీ ఊరు ఏందని అడుగుతున్నారు. మా ఊరు వచ్చేసి పీర్సాపేట గ్రామం, పుత్తూరు మండలం, కర్నూలు జిల్లా బాస్. ఇంకొకరు అయితే ఎక్కువ శాతం ఫోన్ నెంబర్ ఇవ్వమని అడుగుతున్నారు. ఫోన్ నెంబర్ అయితే ఇవ్వలేదు బాస్, ఎందుకంటే మేము ఉదయం లేస్తే మాత్రం ఎక్కడెక్కడ పనికి అయితే వెళ్తున్నాం. సో దాని నుంచి మాకు చాలా డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఫోన్ నెంబర్ అయితే ఎవరికి ఇవ్వలేదు బాస్. ఇక పైన ఎవరు మాత్రం ఫోన్ నెంబర్ అని అడగద్దు, ఎందుకంటే ఇవ్వడానికి కుదరదు. ఇప్పుడు పడితే ఇప్పుడు మీ చెల్లోనే ఉంటాం ఎక్కువ శాతం. ఖాళీ సమయంలో మాత్రమే ఇలా వీడియోలు అప్పుడప్పుడు చేస్తుంటాం. ఓకే బాస్, చూడండి, ఈరోజు నేను పని చేస్తున్న చేను అయితే ఇది పనికొచ్చినది. ఓకే, ఇది మొత్తం 7.5 ఎకరాలు బాస్ మిరప. చాలా కండిషన్గా అయితే ఉంది ఇప్పటికి. ఓకే బాస్, చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి బాస్. ఇది మా పరిస్థితి. అందరు రైతు అది ఇదని పేక్ అంతా మొత్తం పేక్ వీడియోలు పెడుతున్నారు. మన దాంట్లో అయితే ఒక్కటి కూడా అలా ఉండదు. చూడండి బాస్, మన రైతు కాదు, రైతు కూలీడం కాదు. ఓకే బాస్, నాకైతే మీరు సపోర్ట్ కావాలి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరి వీడియో చూసినా. చూడండి బాస్, మీ ఇద్దరం వచ్చాము ఇక్కడికి ఉదయం. నేను సగం చేను కొట్టానికి సగం చేను మా వాడు కొడుతున్నాడు. ఇప్పుడు లాస్ట్ ట్యాంక్ బాస్, ఇంకొక ట్యాంక్ కొడితే ఈ చేనే అయిపోతుంది. కన్నాగా కొత్త వీడు ఇప్పుడే కొట్టేసినట్టున్నాడు, లాస్ట్ పోయినాడు. కనపడుతున్నా బాస్ వాడు? సరే, బ్యాక్ కెమెరాతో తీస్తాను తర్వాత. మీరు మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. ఓకే, రైతు అది దాన్ని చాలామంది పెడితే దానికి చాలా మీరు సపోర్ట్ చేస్తామని చూశాను నేను. వాళ్ళందరూ వీడియో కోసం చేసే డ్రామాలు. మేమైతే రోజు ఉదయం మాత్రం ఖచ్చితంగా చేతులు వచ్చి ఉండాల్సిందే. మేము రైతులం అయితే కాదు, రైతు కూలీలం. రైతుల దగ్గర ఉదయం చేసి ఏదో పని వాళ్ళ దగ్గర చేసుకుంటూ బతకాల్సిందే మేము. మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్, సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొత్తగా పెట్టాను, నాకు దీని గురించి పూర్తిగా కూడా తెలియదు యూట్యూబ్ గురించి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి బాస్. ఉదయం 6:30కి స్టార్ట్ చేశాం, మొత్తం 7.5 ఇది 60 ట్యాంకులు బాస్. ఇది లాస్ట్ 61 అనుకుంటా బాస్. ఈ ట్యాంక్తో మొత్తం ఈ చేను మొత్తం పూర్తి. దీని మూలంగా మాకు 600 అంటే చేరు 300 వస్తాయి బాస్. వర్షాకాలం మొత్తం ఈ పనులు మేము చేసేది. ఈసారి వాన లేకపోయింది, కొద్దిలో వేరే పని అవకాశం లేదు. ఓన్లీ పొలాలం పనులు మాత్రమే ఉండవు మా ఊరిలో ఇప్పటికి. మిరపేస్తే ఇలాంటి బాధలు ఉంటాయి బాస్. ఈ జమిని వైరస్ ఏదో అంటారు. ఇది వచ్చి చెట్టు దేనికి ఉపయోగపడదు, అలాగే మొత్తం పోదాం తర్వాత ఉంది. ఇలా ఒక చెట్టు ఉందంటే దాని చుట్టుపక్కల ఉన్న మొత్తం చెట్ల ఇలాగే చేస్తుంది బాస్. ఇప్పుడు ఇది కాస్త బెటర్గా ఉంది కదా. ఇది ఇంకో వారానికి పూర్తిగా ఇప్పుడు చూపించిన ఈ చెట్టులాగా అయిపోతుంది బాస్. దీనిలాగా అలాగే వల్ల అలా వచ్చేస్తుంటాయి. దానికైతే సరైన మందు లేదు అని అంటున్నారు ఈ వైరస్కి. ఇది నల్లి మూలంగా వస్తుంది బాస్ నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే చాలామందికి
మందులు కొట్టడానికి ఎక్కువ శాతం వెళ్ళి మాకు పంటలు పండేయకున్నా రైతులు చాలామంది చెప్పే మాటలు అయితే ఇవి, ఏదో నల్లి ఉంటారు దాన్ని రాకముందుకే దీన్ని కంట్రోల్ చేయాలి. చూడండి బాస్, ఎవరి ట్యాంక్ ఇంకా ఇంటికి వెళ్తాం కాసేపు ఉంటే. ఒకసారి చేను మొత్తం చూడండి బాస్, మొత్తం 7.5 ఎకరాలు బాస్ మాదైతే కాదు, ముందే చెప్తున్నాం కూలి వాళ్ళం ఓన్లీ. ఇక బాస్ ఎవరైతే ఫోన్ నెంబర్ అని అడగొద్దు, ఇవ్వద్దు, కామెంటే చేయండి. ఉంటా మరి, బాయ్.